Hi friends, welcome to my channel Jatin Poojita Food Court. Irozu manam cheyaboye recipe mutton fry. Mutton fry tayariki kavalsina padarthamulu. Mutton 1/2 kg, pasupu 1 tablespoon, uppu 1 tablespoon, kaaram 1 tablespoon, manchi noone 100 ml, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గసగసాల పొడి 1 టేబుల్ స్పూన్, లవంగాలు దాల్చిన చెక్క పొడి 1 టేబుల్ స్పూన్, కొబ్బరి పొడి 1 టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకులు 2, కొత్తిమీర తురుము కొద్దిగా. ముందుగా శుభ్రం చేసుకున్న మటన్లో ఉప్పు పసుపు నూనె వేసి బాగా కలుపుకొని దానిని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన మటన్ ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరలా వేరొక పాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ ఆకులు, లవంగాలు, యాలకులు వేసి వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. వాటి బాగా కలుపుకుంటూ వేగనివ్వాలి. తర్వాత కొంచెంసేపు మూత పెట్టాలి. ఇప్పుడు మరలా మూత తీసి వాటిని కలుపుకొని దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, చెక్క లవంగాల పొడి, గసగసాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత పెద్ద ఉల్లిపాయ పేస్ట్ వేసి బాగా కలుపుకొని అది పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి. కొబ్బరి పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అది కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత కారం 3 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు తురుము వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి. దీనిని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, మటన్ ఫ్రై రెడీ. ఆ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.